ఇంత ధైర్యంగా మైకులు పెట్టుకొని పూజా కార్యక్రమం చేసుకోగలుగుతున్నావు అంటే దీనికి ఆచార్య శంకరాచార్యులు. ఒకటి కాదు రెండు కాదు, మన భారతదేశంలో అనేక రకాలైన ఇతిహాసాలు, అనేక రకాలైన పురాణాలు మనం చూస్తా ఉంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మన వేదాలు రాయబడి ఉన్నాయి. స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, ద మోస్ట్ బుక్ ఆఫ్ ద వరల్డ్, ఏదైతే ప్రపంచంలో మొట్టమొదటి పుస్తకం అని చెప్పబడాల్సింది ఏదైనా ఉంది అంటే కనుక అది నా తల్లి భారతదేశం నుంచి వచ్చినటువంటి ఋగ్వేదం అని చెప్పాలి. కరుణకురియ వేళ దేవదేవనాపై, కరుణకురియ వేళ. కొంతమంది ఏమంటారంటే ఇలా చూపించకూడదు ఇలా చూపించాలంటారు, కొంతమంది ఏమంటే ఇలా చూపించకూడదు ఇలా చూపించాలంటారు. వైపు నాకు వేగమి చూపించుము త్రోవా. అప్పట్లో రాత్రి 12:00 కూడా పూర్తయ్యేది పూజా కార్యక్రమం అయ్యేసరికి గుర్తు పెట్టుకోవాలి. స్వామి శరణ స్వామి, ఈ లైన్ లో గాని ఏ లైన్ లో గాని ఏ లైన్ లో స్వామి గారు అని చేత ఈ బృందంలో ఎవరు గురుస్వాములు ఉన్నా మీ ప్రాంతంలో మీరు నిల్చుంటే గురుస్వాములు చక్కగా దండ వేసి సత్కారం చేసేస్తారు స్వామి. పూజ మీరు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. స్వాములందరూ గమనించాలి. స్వామి శరణ పరమ పావన ముఖ్యమైనటువంటి అయ్యప్ప స్వామి మొట్టమొదటి మీద ఓంకారమూర్తిగా అకారము ఉకారము మకారము మూడు అక్షరాలు చేస్తే ఓంకారం అవుతోంది. అకారం బ్రహ్మస్వరూపం, ఉకారం విష్ణుమూర్తి యొక్క స్వరూపం, మకారం ఈశ్వరుడు యొక్క స్వరూపం. బ్రహ్మ సృష్టి చేస్తే విష్ణుమూర్తి ప్రాణాన్ని పోస్తే ఈశ్వరుడు లయకారు కూడా ఏమైనా రక్షిస్తూ ఉంటారు. అలా ఓంకారంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నిండి ఉన్నారు. ఓం అనేటటువంటి శబ్దాన్ని మీరు గత్య శబ్దంతో కలిగితే ఏకకాలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనుకుని తలుచుకున్నట్టు అవుతుంది. తద్వారా 33 కోట్ల మంది దేవతలకు దండం పెట్టినట్టు అవుతుంది. అంత శక్తి ఓంకారానికి ఉంది కాబట్టి మన హిందూ మతానికి గుర్తుగా ఓంకారాన్ని మనకు అందించారు. అటువంటి ఓంకారం యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేస్తాయి ఇప్పుడు స్వామి గారు ఓంకారమూర్తిగా తన మొట్టమొదటి మీద అలరారుతుందంట. ఆ స్వామికి మనం దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమం చేయడం జరిగింది. అయ్యప్పని కూడా స్వామి గారి మనసులో ఓంకార స్వరూపాయన మన తలుచుకుని అక్షత వేసి నమస్కారం చేయండి. ఓం రిష్టాన శివపుత్ర శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి వారు తనకు రెండవ మిట్టమైన శవకుస్తుండగా ఈశ్వరుడికి విష్ణుమూర్తికి పుట్టినటువంటి అయ్యప్ప స్వామి గారు 75% ఈశ్వరుడే కలిసికి సంబంధించినటువంటి వాడు. తన జన్మకాలం పరమేశ్వరుడికి దేవుడు తత్వాన్ని మనకు తెలియజేస్తూ శివస్వరూపంతో స్వామి వారు తన రెండవ మిట్టమైన ఆ స్వామి వారికి మనం పూజా కార్యక్రమం చేయడం జరిగింది. అయ్యప్పందరూ కూడా స్వామి వారి మనసులో శివస్వరూపాయని మహన తలుచుకోండి, అక్షంద్ర వేసి నమస్కారం చేయండి. ఓంబుణాంతిర్వణి తృతీయ సోపానాధిష్టాన బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప త్రిమూర్తాత్మక శ్రీ హరిహర పుత్రాయ నమః. ఓం శ్రీ స్వామి అయ్యప్ప. పావనమూర్తి అయినటువంటి అయ్యప్ప స్వామి వారు తన యొక్క మూడవ మెట్టు మీద బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు యొక్క మూడు రూపములతో బ్రహ్మలోకంలో బ్రహ్మ, వైకుంఠంలో విష్ణుమూర్తి, కైలాస పర్వతంలో పరమేశ్వరుడు ఉంటారు. ఆ సృష్టికర్తలైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు యొక్క మూడు రూపాలతో స్వామి వారు తన మూడవ మెట్టు మీద అలరాడుతున్నట్ట. ఆ స్వామికి మనం పూజా కార్యక్రమం చేయడం జరిగింది. అయ్యప్పందరూ కూడా స్వామి వారి మనసులో బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాయన మహాన్ తల్లి నమస్కారం చేసుకోండి అందరూ కూడా. ఓం నారాయణ చతుర్థ సోపానాధిష్టాన చతుర్ముఖ బ్రహ్మ స్వరూప శ్రీ హరిహర పుత్రాయ నమః. ఓం శ్రీ స్వామి పావనమూర్తి అయినటువంటి అయ్యప్ప స్వామి వారి తన యొక్క నాలుగవ మెట్టు మీద నాలుగు ముఖాలు కలిగి నాలుగు చేతులతో నాలుగు వేదములు కొట్టుకొని జ్ఞాన సరస్వతి అయినటువంటి వాణి సరస్వతి దేవ పాదసేవ చేస్తూ ఉండగా మనందరినీ సృష్టి చేసేటువంటి బ్రహ్మ యొక్క తిరిగి తత్వాన్ని మనకు తెలియజేస్తూ పరబ్రహ్మ స్వరూపంతో స్వామి వారి తన నాలుగవ మెట్టు మీద అలరాడుతున్నట్ట. ఆ స్వామికి మనం దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమం చేయడం జరిగింది. అయ్యప్పనంతా కూడా స్వామి వారి మనస్సులో బ్రహ్మస్వరూపాయన మహాన్ తరిచి నమస్కారం చేసుకోండి. ఓం అంజాందిరిపడి పంచమ సోపానాధిష్టాన సజ్జోదాతాది పంచ బ్రహ్మస్వరూప శ్రీ హరిహర పుత్రాయ నమః. స్వామి అయ్యప్ప పావనమూర్తి అయినటువంటి అయ్యప్ప స్వామి వారి తన యొక్క ఐదవ మెట్టు మీద
సజ్జోజాదాది పంచప్రమలు అని చెప్పి ఐదుగురు బ్రహ్మలు ఉన్నారు. వీళ్ళ ఐదుగురు కూడా కైలాస పర్వతంలో ఈశ్వరుడికి అనుసంధానంగా ఉంటూ సత్యాన్ని ధర్మాన్ని రక్షిస్తూ ఉంటారట. ఆ పంచబ్రహ్మల యొక్క ఐదు రూపములతో స్వామివారికి ఐదో మెట్టు మీద అలగడుతున్నట్ట. ఆ స్వామివారికి మనం చక్కగా దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమం చేయడం జరిగింది. అయ్యప్పరంతా కూడా స్వామివారి మనసులో పంచబ్రహ్మ స్వరూపాయన మహాను తలిచి నమస్కారం చేసుకోండి. చక్కటి సష్టమ సోపానాధిష్టాన షణ్ముఖ స్వరూప శ్రీ హరిహర పుత్రాయ నమః. ఓం శ్రీ స్వామి అయ్యప్ప పరమ పావనమూర్తి అయినటువంటి అయ్యప్ప స్వామి వారి ఆరో మిట మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్వరూపంతో ఆరు ముఖాలు కలిగి మళ్ళీ దేవసేనటువంటి ప్రభార్యలు కలిగి నెమర నివాహనంగా కలిగి శక్తి ఆయుధాన్ని ఆయుధంగా ధరించి మనసు కంటే ఎక్కువ వేగంతో సూర్యనారాయణ మూర్తితో సమానమైన తేజస్సు కలిగినటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు. సంతానం లేనటువంటి వాళ్ళ సంతానం కోసం, అప్పులతో బాధపడే వాళ్ళ అప్పుల నుంచి విముక్తులు అవడం కోసం, కుజదోషాలతో బాధపడుతూ తొందరగా పెళ్లిళ్ళు కానటువంటి వాళ్ళు పెళ్లిళ్ళు అవడం కోసం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎక్కువగా పూజ చేస్తారు. అటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎదురుచే తట్టాలు మనకి తెలియజేస్తూ అయ్యప్ప స్వామి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపంతో తన ఆరోగ్యం మీద అలరాస్తున్నట్ట. ఆ స్వామికి మనం దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమం చేయడం జరిగింది. అయ్యప్పంతా కూడా స్వామి వారి మనసు షణ్ముఖ స్వరూపాయన మహాన్ని తలిచి నమస్కారం చేసుకోండి. ఏలాందరిపడి సప్తమ సోపానాధిష్టాన సప్త మహర్షి స్వరూప శ్రీ హరిహర పుత్రాయ నమః. ఓం శ్రీ స్వామి అయ్యప్ప పావన గుర్తి అయినటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క ఏడో మెట్ట మీద కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని మొత్తం ఏడుగురు సప్త మహర్షులు ఉన్నారు. వీళ్ళు ఏడుగురు కూడా ఆకాశ మార్గంలో ఈశాన్య స్వామి మనం దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమం చేయడం జరిగింది. అయ్యప్పనందరూ కూడా స్వామి వారి మనసులో అష్ట పశు రూపాయన మహాన్ని తలిచి నమస్కారం చేసుకోండి. చక్కగా నవమ సోపానాధిష్టాన నవగ్రహ స్వరూప శ్రీ హరిహర పుత్రాయ నమః. ఓం శ్రీ స్వామి అయ్యప్ప పరమ పావనమూర్తి అయినటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క తొమ్మిదో మెట్ట మీద సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతు అని చెప్పి మొత్తం 9 మంది నవగ్రహ. ఆ 9 మందే ఈ కలియుగంలో మన జాతక చక్రాన్ని పరిపాలిస్తారు. మన ఎన్ని దేవాలయాలకు పోయినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు చేసినా ఏదో రకమైన ఇంటి మాత్రం అష్ట కష్టాలు మనం పడుతూనే ఉంటాం. దానికి కారణం ఏమిటంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అని శాస్త్రం. గత జన్మలో మనం చేసినటువంటి పాప పుణ్యములు వెలుగునేటలా మన వెనకాల వస్తూ ఉంటాయట. గత జన్మలో మనం చేసిన పాపాన్ని అనుభవించవలసి వచ్చినప్పుడు ఈ జన్మలో నవగ్రహాలు దృష్టి మీద చెడ్డగా ఉంటుంది, చెట్ల కింద పకీర్లా తిరుగుతాం. మంచి ఫలితాలు అనుభవించవలసి వచ్చినప్పుడు నవగ్రహాల దృష్టి మన మీద మంచిగా ఉంటుంది, మంచి ఫలితాలు పొందుతాం. అందులో శని ఎలినాది శనిగా మన జాతక చక్రాన్ని 7.5 సంవత్సరాలు పరిపాలిస్తాడట. అటువంటి శని యొక్క అయ్యప్ప స్వామికి శని వరమిచ్చున్నాడు. నీ భక్తులు 40 రోజుల దీక్షాకాలంలో నాకు ప్రీతి అయిన నల్లని బట్టలు ధరిస్తే ఎలినాటి శనిగా వాళ్ళని బాధ పెట్టను అని చెప్పి ఆయన వరమిచ్చున్నాడు. ఎలినాటి శని దోష పరిహరణం అయ్యప్ప స్వామి యొక్క మాలాధారణం అని చెబుతారు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి నవగ్రహాలను ఎలా పూజించాలో మనకి తెలియజేస్తూ అయ్యప్ప స్వామి వారు నవగ్రహం యొక్క 9 రూపాలతో తను 9వ మెట్టు మీద అలరాడుతున్నట్ట. ఆ స్వామికి మనం దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమం చేయడం జరిగింది. అయ్యప్పనందరూ కూడా స్వామి వారి మనసులో నవగ్రహ స్వరూపాయన మహాన్ని తలిచి నమస్కారం చేసుకోండి. చక్కగా ఓం భక్తాందరిపడి దశమ సోపానాధిష్టాన దశావతార స్వరూప శ్రీ హరిహర పుత్రాయ నమః. ఇక్కడ పాడేసి విందు వినోదాలకి మా బానిసలైపోయి క్లబ్బులకి పబ్బులకి తిరగడం మొదలుపెట్టి మధుమాంసాలకు అలవాటు పడిపోయారు మన వాళ్ళందరూ కూడా. ఎవరైతే మధుమాంసాలు ఆదివారం నాడు తింటారో వాడు 7 జన్మలు దరిద్రం అనుభవిస్తారని చెప్పి ఆదిత్య పురాణం మనకు చెప్తోంది. ఖచ్చితంగా ఇందులో సందేహమే లేదు. ఆదివారం నాడు ఖచ్చితంగా సూర్యోపాసన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది మనకి, అనారోగ్యం ఉండదు, హాస్పిటల్కి వెళ్ళేటువంటి అవకాశమే ఉండదు. ఉదయం సూర్య నమస్కారం అయ్యప్పనున్నారు. మీరందరూ కళ్ళు మూసుకోండి, ప్రశాంతంగా అయ్యప్ప స్వామి వారిని పిలవండి. మాల వేసుకున్నారు కాబట్టి అయ్యప్ప స్వామి వారు ఎవరికైనా కనిపిస్తాడో చూద్దాం. ఎవరికి అయ్యప్ప స్వామి వారు కనిపించాడు? గురువు గారు మీరు అయ్యప్ప చూడమంటారు ఏమిటంటే ఒక పక్కన దోమలు కొట్టేస్తారు, పక్కన వైకుల నుంచి దావ కొట్టేస్తారు. పెరిగింది అక్కడి నుంచి నాకు అయ్యప్ప స్వామి ఎక్కడ కనపడతాడు అనుకుంటే రేపు తెల్లవారుజామున మీ యొక్క శరణ ఘోషమైన తర్వాత ఒక గదిలో తెల్లని గోడ ముందు కూర్చుని మీకు నచ్చినటువంటి దేవుణ్ణి విగ్రహం కానీ ఫోటో కానీ ఎదుర్కొంటా లేకుండా పిలిచి చూడడానికి ప్రయత్నం చేయండి. ఎవరికైనా దేవుడు కనపడతాడేమో చూద్దాం. ఎవరికి భగవంతుడు కనిపించడం కనిపిస్తే ఎటువంటి చిత్రాలు కనిపిస్తాయంటే
Kita akan
మొట్టమొదట ఆయన గంటస్వామిగా ఉండగా
ఆయన చేత పడి పూజా కార్యక్రమం చేయించి అక్కడి నుంచి రెండవ పూజలను తోకాడ గ్రామంలోనే చేయించారు. రెండోసారి మొత్తం బయట గ్రామాల్లోకి రావడం అనేటువంటి తోకాడ గ్రామం నుంచే నా ప్రస్థానం ప్రారంభమైంది. ఈవేళ జిల్లాలు దాటిన రాష్ట్రాలు దాటిన మన యొక్క అయ్యప్ప స్వామి యొక్క తప్ప నేను ఎక్కడ నేను ఉపయోగించిన ఏలకొండ గ్రామం నుంచి తోకాడ మీదుగా నా ప్రస్థానం ప్రారంభమైంది. అప్పట్లో రాత్రి 12:00 కూడా పూర్తయ్యేది పూజా కార్యక్రమం వేసరికి మీరు గుర్తుపెట్టుకోవాలి. 89వ సంవత్సరంలో తోకాడ గ్రామంలో పూజా కార్యక్రమం చేయించాలంటే రమారమి 35 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో 16వ సంవత్సరం వయసులో పూజ చేయించాలి మీ గ్రామంలోనే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజుల్లో మీకు ఇంచుమించుగా 1 గంట కూడా అయ్యేది పూజా కార్యక్రమం అయ్యేసరి 100 మంది స్వాముల్ని సంపాదించడం చాలా కష్ట సాధ్యమైనటువంటి పని ఆ రోజుల్లో. అలాంటి ఈ రోజున 100లాది మంది స్వాములు వస్తున్నారు. మీ అందరి యొక్క సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మేము పూజా కార్యక్రమం చేస్తున్నాం. చక్కగా సమయాన్ని కుదించుకుని 10:30-11 గంటలకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మిమ్మల్ని అందరినీ కూడా మేము పంపించేస్తున్నాం, అందులో సందేహం లేదు. అయితే మీరు గమనించవలసిన అవసరం ఏంటంటే ఈ ఆడపడుచులు నానాయప్ప వీళ్ళందరూ కూర్చుని పూజ చేయొచ్చు అంటే మీకు 3 రెట్లు ఎక్కువ మంది మొత్తం ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ కూర్చుని పూజ చేస్తారు. కానీ అవకాశం లేదు కాబట్టి మాలధారులు లేనటువంటి మీరే పూజా కార్యక్రమం చేయాలి కాబట్టి మీ గురుస్వాముల యొక్క ఆశయాలు మీరు దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి సమయానికి పీఠాల్లో పూర్తి చేసుకుని మీరు వస్తే చక్కగా పూజా కార్యక్రమం సులువుగా అవుతుంది. మేము ఇక్కడ సహస్రనామాలు ప్రారంభించిన తర్వాత కూడా ఈ 2 లైన్లలోనూ జనం వచ్చి కూర్చున్నారు. అంటే రాత్రి 9:30 కూడా స్వాములు వచ్చారంటే మీరు కొంచెం సమయభావాన్ని పాటించాలి. మీరందరూ కూడా మేము కాదు, సమయం పాటించవలసింది మీరు. మీరందరూ ముందుగా వస్తే మేము పూజా కార్యక్రమం ముందుగా ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది అది గణపతి పూజ చేయించు, కొంతమంది ఏం చేయించకపోతే అది మాకు దోషమే కదా. అంచేత అయ్యప్పుడందరూ గమనించాలి. చక్కగా పూజా కార్యక్రమం పూర్తయింది. ఈ పూజ వల్ల మన హైందవ సంప్రదాయ పరిరక్షణ మాకు దృష్టిలో ఉంది కాబట్టి మేము కొంచెం సమయం తీసుకుంటున్నాం. పూజ మొత్తం కంఠాపదంగా మళ్ళీ మొదలెట్టిన తర్వాత మళ్ళీ ఆఖండ గణపతి 18 పురాణాలు రాసినట్టుగా మొదలెడితే 40 నిమిషాల్లో మొత్తం సహస్రనామార్చన అయిపోతుంది. దానికి తిరిగి చూడకుండా మేము చేయించేస్తే కానీ మీ అందరికీ కూడా అయ్యప్ప తత్వాన్ని పంచిపెట్టడం మా ఉద్దేశం. అందుకే సమయం తీసుకుంటున్నాం. అయ్యప్పలందరూ శ్రద్ధగా గమనించాలి. అలాగనే రేపు తెల్లవారితే చెక్కదోరబంధం గ్రామంలో గణపతి హోమము, మధ్యాహ్నం భిక్ష, సాయంత్రం పడి పూజా కార్యక్రమం ఉన్నాయి. అయ్యప్పలందరూ అక్కడికి వచ్చి పూజా కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ఇందాక దాదాపై గురుస్వామి గారు ఆహ్వానించి చెప్పమని చెప్పి వెళ్లారు. అలాగనే రేపు 3వ తారీఖున రాజానగరం గ్రామంలో ఉదయం గణపతి హోమము, మధ్యాహ్నం భిక్ష, సాయంత్రం పడి పూజా కార్యక్రమాలు ఉన్నాయి. అయ్యప్పలందరూ కూడా ఈ పూజా కార్యక్రమాలకు వచ్చి పూజా కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మరి ఈ పూజా కార్యక్రమానికి ఆద్యుడైనటువంటి మీ అందరికీ సుపరిచితుడైనటువంటి గండి వసంతరావు నానేస్వామి ఒక 2 నిమిషాలు మీతోటి మాట్లాడబోతున్నారు. తర్వాత మిగతా కార్యక్రమం అంతా జరుగుతుంది. అందరికీ నమస్కారం. ముందుగా ఒక 2 నిమిషాలు మాట్లాడడానికి మా గురుదేవుల దగ్గర, మా గురుస్వాములు అందరి దగ్గర కూడా నేను ఒక 2 నిమిషాలు టైం ఇవ్వమని అడుగుతా ఉన్నా. ముందుగా నన్ను కన్న నా తల్లిదండ్రులకి, నాకు అన్ని రంగాల్లో మార్గాన్ని చూపించినటువంటి గురువులకి పాదాలకి నమస్కారం చేస్తూ, అలాగే మన గ్రామ పురోహితులైనటువంటి పంతులు గారికి కూడా పాదాలకు నమస్కారం చేస్తూ, ఒక సంవత్సరాన్ని విడదీయాలంటే ఉత్తరాయణం, దక్షిణాయనం అని 2 కాలాలు ఉంటాయి. అలాగే ఒక మాసాన్ని విడదీయాలంటే శుక్లపక్షం, కృష్ణపక్షం అని 2 పక్షాలు ఉంటాయి. అలాగే ఒక రోజును విడదీయాలంటే పగలు, రాత్రి అని 2 పక్షాలు ఉంటాయి. దాంట్లో ఒక రోజులో ఉత్తమమైనది టైం ఏంటి అంటే బ్రాహ్మీ ముహూర్తం అంటారు, 3:30 నుంచి 5:30 వరకు. అలాగే ఒక సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటే ఖచ్చితంగా దాంట్లో ఆశ్వేజ మాసం అనేది ఒక బ్రాహ్మీ ముహూర్తంలాగా, దాంట్లో సంవత్సరంలో ఆశ్వేజ మాసం ఒక బ్రాహ్మీ ముహూర్తంలో ఉంటుంది. అటువంటి ఆశ్వేజ మాసంలో దశమి తిథిలో శనివారం నాడు ఇవాళ మాకు పూజకి అవకాశం ఇచ్చినటువంటి మా గురుదేవులకి, మా రాంబాబు గారికి అందరూ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. మన ధర్మంలో ప్రతిదీ ఏది ఆలోచించినా సరే కృతజ్ఞతాభావంతో ముడిపడి ఉన్నది. ఎందుకంటే మనం భోజనం చేస్తున్నప్పుడు అన్నప్రసాదం అంటాం, మంచినీళ్ళు తాగుతున్నప్పుడు జలప్రసాదం అంటాం, అలాగే భూమిని భూమాతని, సూర్యుడిని సూర్యభగవానుడని, అగ్నిని అగ్నిదేవుడని, వాయువును వాయుదేవుడని, అంటే ప్రతిదీ కూడా కృతజ్ఞతాభావంతో వెళ్ళే ధర్మం మనది. ఇటువంటి ధర్మంలో మనకి చెప్పిన పెద్దలు చెప్పింది మనం అర్థం చేసుకుని ముందుకెళ్తే మన పిల్లలకి, మన భావతరాలకి ఎంతో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఆదిత్య దేవోభవ అని చెప్పారు. అంటే ముందుగా అమ్మను పూజించండి, తర్వాత తండ్రిని పూజించండి, తర్వాత గురువును పూజించండి,
తర్వాత ఇంటికి వచ్చిన అతిథిని పూజించండి, ఆ తర్వాత భగవంతుని పూజించండి. భగవంతుని పూజించాలంటే ముందుగా మన ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులను పూజించాలి, మన ఇంటికి వచ్చినటువంటి అతిథిని పూజించాలి, మన గురువును పూజించాలి, అప్పుడే నువ్వు భగవంతుడిని పూజించడానికి అర్హుడు అని చెప్పి మన వేదం చెప్తా ఉన్నాం. ఒకటి కాదు రెండు కాదు, మన భారతదేశంలో అనేక రకాలైన ఇతిహాసాలు, అనేక రకాలైన పురాణాలు మనం చూస్తా ఉంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మన వేదాలు రాయబడి ఉన్నాయి. అలాగే పతంజలి మహర్షి వారు ఇవాళ యోగా అని చెప్పి ప్రతి అన్ని దేశాల్లో, మొత్తం ప్రపంచ దేశాల్లో చేస్తున్నటువంటిది పతంజలి మహర్షి మనకు 5000 సంవత్సరాల క్రితమే అందించారు మనకి మన దేశ సార్వభౌమత్వ సంపద. ఒకటి కాదు రెండు కాదు, ప్రతిదీ కూడా ఏది చూసినా సరే మనకి సార్వభౌమత్వం అలాగే వస్తూ ఉన్నది. కాబట్టి దయచేసి నేను చెప్తా ఉన్నది ఏంటంటే, మనం అర్థం చేసుకుని మన తర్వాత తరాలకి మనం చెప్తూ ఉంటుంటే రాబోయే రోజుల్లో మరింతగా మన ధర్మం ప్రజ్వలిస్తుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఒకటే చెప్తూ ఉన్నా, ఏదైనా వేదంలో ఉండేది కానీ ఏదైనా సరే మీరు ఒకసారి ఆన్లైన్లో చూసినా సరే గూగుల్లో సెర్చ్ చేసినా సరే తెలుస్తుంది, ద ఫస్ట్ బుక్ ఆఫ్ ద వరల్డ్, ఏదైతే ప్రపంచంలో మొట్టమొదటి పుస్తకం అని చెప్పబడాల్సింది ఏదైనా ఉంది అంటే కనుక అది నా తల్లి భారతదేశం నుంచి వచ్చినటువంటి ఋగ్వేదం అని చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉన్నా. అటువంటి భారత భూమిలో మనం పుట్టి మన పిల్లలకి ఎటువంటి సంపదలు ఇస్తున్నాం, ఆధ్యాత్మికత ఏమైనా నేర్పుతున్నావా లేదా అనేది ఒకసారి ఆలోచన చేద్దాం. పిల్లలు రాబోయే రోజుల్లో వచ్చిన పిల్లలందరూ కూడా నీకు సెంటిమెంట్లు ఎక్కువైపోతున్నాయని చెప్తా ఉంటున్నారు. ఎందుకంటే నేను గమనిస్తూ ఉన్నా ఈ రోజుల్లో కొద్దిగా బాధ అనిపిస్తూ ఉన్నాను. తల్లి ఒక సెంటిమెంట్, తండ్రి ఒక సెంటిమెంట్, బ్రదర్ ఒక సెంటిమెంట్, సిస్టర్ ఒక సెంటిమెంట్. ఎందుకంటే ఇందాకే మంత్రి గారు చెప్తా మంత్రపుష్పం చెప్పారు, దాతా వృస్త జముజహారా చక్ర ప్రభుత్వాన్ ప్రదర్శిస్తామేమం విద్వాన్ అమృతేమోతి నాణ్య బంధాయనాయ విద్యతే ఓం సహ శ్రేష్ఠం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వధావరమాణిత్యం విశ్వం నారాయణం హరిం విశ్వభేదం పుష్స్తత్వముపజీవతి పదం విశ్వశ్వేత్రం శాశ్వతం సముచనం నారాయణం మహాధ్యేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మ నారాయణ పర నారాయణ పర ధ్యాతాధ్యానం నారాయణ పర నారాయణ పర బ్రహ్మతత్వం నారాయణ పర సర్వం దృశ్యతే శ్రూయతే అని చెప్పి ఇంకా అదంతా చాలా ఉంటుంది. అలా చెప్తూ ఉన్నారు, అసలు ఎందుకు చెప్తూ ఉన్నారో, అది ఎక్కడి నుంచి వచ్చింది, అది యజుర్వేద నుంచి ఇచ్చారు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడో అని చెప్పడానికి ఇచ్చారు. పద్మకోశ ప్రతీకాష్కం, పద్మం అనేది కిందకి వేలబడి ఉన్నప్పుడు అధోముఖమైనటువంటి పద్మం ఉన్నప్పుడు ఎలా అయితే ఉన్నదో హృదయం అలా ఉంటుంది మనిషి శరీరంలో. నాభ్యాం ఉపతిష్ఠతి జ్వాలమాలా కులంభాది విశ్వశ్యాయుధ మహద్ అని చెప్పడం అంటే, వితస్థి అంటే జానుడు అని, నిష్టి అంటే ఈ కింద ఉన్నటువంటి గొయ్యి అని, ప్రతి ఒక్కరు కూడా ఈ కంఠం కింద గొయ్యి ఉంటుంది, అక్కడి నుంచి వితస్థి అంటే జానుడు, నాభి అంటే బొడ్డు, బొడ్డు నుంచి జానుడు, ఈ రెండు ఎక్కడైతే కొలుస్తున్నాయో ఆ కొసలోనే భగవంతుడు ఉన్నాడు అని వేదం ఎప్పుడో 100,000 లక్షల సంవత్సరాల క్రితం చెప్పబడినది. పద్మకోశ ప్రతీకాశం హృదయం చాప్యదోముఖం అధోనిష్ఠా వితస్యాంతి నాభ్యాం ఉపతిష్ఠతి జ్వాలమాలా కులంభాతి విశ్వశ్యాయుధం మహత్. జ్వాలమాల కింద కడుపులో అది విశ్వం అంతా వ్యాపించి ఉన్నది. జ్వాలమాలా కులంభాతి విశ్వశ్యాయుధం మహత్ సంతతికం శ్లాభిస్త లంబత్యాకోశ సన్నిభం, అక్కడే పుప్పస సరళు జ్వాలనైనటువంటి అనేక ప్రేగులతో వేలపడి ఆ లంబమానమై అది పొట్టకే నాభి ఉన్నది. అందుగురించే బొడ్డు ప్రేగు అంటారు మనకి. ఆ తల్లి కడుపులో ఉన్నప్పుడు తల్లి ఆహారం తింటుంటే మనకు వస్తూ ఉంటుంది, అంటే అక్కడి నుంచే పుట్టుకు స్టార్ట్ అవుతుంది. తస్య మధ్య మహాలగ్ని విశ్వార్చిత విశ్వతోముఖ, అక్కడ ఒక రకమైనటువంటి అగ్ని ఉంటుంది. అగ్ని ఎలా ఉంటుందట, దాంట్లోనే సుస్థికం సూక్ష్మం సర్వం ప్రతిష్ఠితం, అక్కడైనటువంటి సూక్ష్మమైన రగ్నం ఉంటుంది, అక్కడ భగవంతుడు గురువై ఉన్నాడు. అంటే ఇలా చెప్పుకుంటూ వెళ్తే దాని యొక్క అర్థం తెలుసుకుంటుంటే చాలా గొప్పగా ఉంటుంది. అలా చెప్పుకుంటూ వెళ్తే చివరిలో చెప్తున్నారు ఒక మాట, అక్కడ తలుపు తలుపు అని ఒక లైటింగ్ వస్తూ ఉన్నది, కొన్ని రకాలైనటువంటి 1,000,000 మెగావాట్ల లైటింగ్ వస్తూ ఉన్నది అని చెప్పి చెప్పబడి 100,000 సంవత్సరాల క్రితం చెప్తే, మొన్న ఈ మధ్యన మీరు పేపర్లో చూసారు లేదో 3-4 సంవత్సరాల క్రితం నాసా వారు పరిశోధన చేసి ఒక మనిషి చనిపోయేటప్పుడు ఎక్కడైతే జ్యోతి కింద ఈ ఏదైతే పాయింట్ మనం అనుకుంటున్నామో రుగు ఏదైతే యజుర్వేదం చెప్పిందో ఆ పాయింట్ నుంచే 1,00,000 టన్నుల కిలోవాట్స్ వచ్చి మనిషి ప్రాణం పైకి పోతుందని చెప్పి నాసా వాళ్ళు చెప్పారు అంటే
దాని కారణం యజుర్వేదంలో లక్షల సంవత్సరాల క్రితం చెప్పబడినది. అంటే ఆలోచన చేయండి, మనకి ఎప్పుడు ఎటువంటి వేదం మనకి మన దగ్గర ఉన్నది, మన దేశం సంస్కృతం ఏంటి, మనం ఎలా ఉన్నదని చెప్పి దాన్ని ఏం చెప్తున్నారు చివరిలో, సబ్రహ్మ సశివ సహేంద్ర సూక్ష్మ పరమాత్మ, అక్కడ ఉన్నటువంటి ఆ వెనుక ఏదైతే ఉందో దాన్ని నువ్వు బ్రహ్మ అనుకుంటావో, సబ్రహ్మ ససివ నువ్వు శివుడు అనుకుంటావో, లేదా ఇంద్రుడు అనుకుంటావో, ఈశ్వరుడు అనుకుంటావో, అక్షరమైన పరాట్ అనుకుంటావో, నీకు ఏ దేవుడు అయితే కలుసుకుంటావో ఆ దేవుడు అక్కడే పులివై ఉన్నాడు. అంటే ఎంత అర్థం ఉన్నదో ఒకసారి ఆలోచన చేద్దాం. మనం భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాం, అయ్యప్ప స్వామి వారి గుడికి వెళ్ళినప్పుడు తత్వమసి అని రాసి ఉంటుంది. అంటే ఏంటి తత్వమసి అంటే, అంతా నీలోనే ఉంది, నువ్వు ఎక్కడికో బయటకు వెళ్ళి ఎక్కడో తిరిగాల్సిన పని లేదు, నువ్వు లోపలికి వెళ్ళు, భగవంతుడి నేనే నీలో ఉన్నాను, నువ్వు లోపలికి వెళ్ళి అంతం లేనివే చూస్తుంటే ఖచ్చితంగా నేను నీలోనే ఉన్నాను, నీకు అది శరణాగతి, నాకు ఎప్పుడైతే శరణాగతి ఇస్తావో ఖచ్చితంగా నేను కాపాడతా అని చెప్తా ఉన్నాడు. ఏదైనా ఇందాక చెప్పినట్టుగా ఒక కుజదోషం ఉంది, ఒక భూమిని పోగొట్టుకుంటే మనం ఎవరి దగ్గరకో, ఇప్పుడు బాబాల దగ్గరకో డేరా బాబాల దగ్గరకో ఎవరికి వెళ్ళాల్సిన పని లేదు. మంత్రి గారిని అడిగి దానికి సంబంధించిన మంత్రాన్ని 100 సార్లు అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సర నమోస్తుంది మహాభాగ బ్రహ్మాస సరించిన కోడపెంగిన బబ్రుకృష్ణ రౌద్ర అంతకేమ సౌరి మందహ అనే మంత్రాన్ని 100 సార్లు జపించుకుంటే ఆటోమేటిక్ గా పోయిన భూములు కానివ్వండి, పోయిన డబ్బులు కానివ్వండి, మనకి ఏమైనా అప్పులు ఉంటే కానీ రుణబాధం తీర్చే ప్రయత్నం మనం చేసుకోవచ్చు. అంటే అన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పబడి ఉంది మన వేదాల్లో. కాబట్టి మనకి తెలుసుంటే, మనం తెలుసుకుని మనం మిగతా జనాలకు చెప్పగలిగితే, మన పిల్లలకి కనీసం మన ఇంట్లో పిల్లలకు చెప్పగలిగితే మన ధర్మం ఇంకా ప్రారంభిస్తూ ఉన్నది. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ద్వాపరయుగం దాటిన తర్వాత కలియుగం వచ్చేటప్పుడు ఇప్పుడే ఎలా ఉన్నారా కృష్ణ పరమాత్మ, రేపొద్దున కలియుగం వచ్చిన తర్వాత ఎలా ఉండదని అడిగితే అర్జునుడిని 4 బాణాలు వేయమన్నాడు. 4 దిక్కులకి 4 బాణాలు వేసిన తర్వాత ఫస్ట్ భీముడిని అర్జునుడిని నకులని సహదేవుడిని 4 చోట్ల పంపారట. ఫస్ట్ బాణం వేసిన దానికి వెళ్తే అక్కడ ఒక 5 నూతులు ఉన్నాయట, 4 నూతుల్లో ఫుల్గా వాటర్ ఉన్నదట, మధ్యలో ఉన్న నూతులో ఎండిపోయి ఉన్నదట. అలాగే 2వ బాణం వేసిన దానికి వెళ్తే అక్కడ ఒక కోయిల తిజిగా పాడతా దానికి ఒక కుందేలు పొడుచుకుని తింటుందట. అదే 3వ చోటుకి వెళ్తే ఒక ఆవు అప్పుడే పుట్టినటువంటి దోడని ఎంత గారాబంగా నాగుతుందట, దాని అంతా కూడా ఒంటి మీద అంతా కూడా రక్తం వచ్చేలా నాగుతూ ఉన్నదట. ఇక 4వ చోటుకి వెళ్తే ఒక మహాపర్వతం నుంచి ఒక పెద్ద బండరాయి జారుకుంటూ స్పీడ్గా వస్తూ ఉంటే ఒక దర్భగడ్డి కాగి తలిగి ఆ పెద్ద మహా వృక్షాలన్నీ పడగొట్టిన పెద్ద బండరాయి అక్కడ ఆగిందట. అప్పుడు ఏం అర్థమవుక కృష్ణభగవాడి దగ్గరికి వెళ్ళి అడిగారట, అయ్యా ఏంటి మాకేం అర్థం అవ్వట్లేదు కలియుగంలో ఏంటి సింప్టమ్స్, దేనికి కారణాలని అడిగితే ఫస్ట్ది ఏదైతే నూతులు 4 నూతుల్లో ఫుల్గా ఉండే 1 నూతులు లేదో, రేపు రాబోయే కలికాలంలో పెద్ద పెద్ద బిల్డింగ్లు 15 అంతస్తులు 25 అంతస్తులు ఉన్నారో, ఉన్నవాళ్ళు పక్క పక్కనే ఉంటారో, అలాగే పక్కన పూరుగుడుసులు ఉన్నవాడు ఉంటాడో, వాడికి ఎవడో కూడా భోజనం లేకపోయినా 1 రూపాయి పెట్టి భోజనం కూడా ఇప్పించడం రాబోయే రోజుల్లో ఇది జరుగుతుందని చెప్పారట. రెండవదిగా ఏదైతే కోయిల మంచి రాగాలకు వస్తూ కుందేలు పొడుచు తింటాం, దీని అర్థం ఏంటంటే రాబోయే రోజుల్లో భగవంతుడు నామస్మరణ తక్కువ చేసి బాబాలను నమ్ముకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అనేక రకాలైన బాబాలను నమ్ముకుంటే వారు భగవంతుడి యొక్క ముసుగులో ఆ భక్తుల నుంచి అనేక రకాలైన డబ్బులు తీసుకుని వాళ్ళ సంస్థను పెంచడానికి వస్తారు తప్ప దైవ భక్తి మాత్రం పెరగడానికి అవకాశం ఉండదని చెప్పారట. 3వదిగా అప్పుడే పుట్టిన ఆవుతోడిని ఎందుకు అలా ఆవుతుందంటే, రేపొద్దున రాబోయే రోజుల్లో తల్లిదండ్రులు వాళ్ళకి పుట్టిన పిల్లల్ని అనేక రకాలైన గారాలు చేసి వాళ్ళు చెడిపోవడానికి కారణం ప్రధానంగా తల్లిదండ్రులు అవుతారు కలియుగంలో అని చెప్పారు. ఇక 5వదిగా ఎందుకు అంత పెద్ద బండరాయి మహామహా వృక్షాల నుంచి పెగిలించి తీసుకొచ్చి కేవలం ఒక దర్పకి పట్టుకుని ఆగిపోయిందంటే, రాబోయే రోజుల్లో ఎంత ఘోరమైన పాపాలు చేసినట్టుకి కూడా ఒక భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తే ఖచ్చితంగా ఏదైతే దర్పగడ్డి దగ్గర ఆగిందో అలాగే పాపాలన్నీ కూడా బదులైపోయి కేవలం నామస్మరణ వల్ల ముక్తి జరుగుతుంది మన కలియుగంలో అని చెప్పారు. ఇవన్నీ మనం తెలుసుకుందాం, మనం తెలుసుకుని మన భావితరాలకు ఇద్దాం. ఏదైనా సరే దేని గురించి అయినా సరే మనం తెలుసుకుంటే, ఎందుకంటే అలా తెలుసుకుంటే ఆయన చదివేటప్పుడు కానీ ఆ భగవంతుడి యొక్క మోహన స్వరూపాన్ని చూసేటప్పుడు కానీ తన్మయించిపోతూ ఉంటాం లోపల నుంచి. ఎక్కడో తెలియని ఉద్వేగం వస్తూ ఉంటుంది, ఎక్కడో తెలియకుండా ఆనంద భాషలు వస్తూ ఉంటాయి, ఎక్కడో తెలియకుండా మనసు అంతా పులకరించిపోతూ ఉంటుంది. మనకి తెలియకుండా చేసే పని మాత్రం ఖచ్చితంగా నిష్ఫలమే, ఎందుకంటే అది ఎందుకు చేస్తున్నారు మన పంతులు గారు, ఎందుకు చేస్తున్నారు, ఎందుకు మన గురుగారు ఎలా చేయమంటున్నారు, మాకు తెలియని విషయాలు ఎన్నో కూడా మన గురువులు, ఎందుకంటే నేను చాలా చిన్నవాడిని, ఇక్కడ ఉన్నటువంటి మహామహా మేధావులందరూ మన దగ్గర ఉన్నారు, వీళ్ళకంటే నేను చాలా చిన్నవాడిని, నేను చాలా చిన్న తక్కువ తెలివితేటలు ఉన్నవాడిని అయినా సరే చెప్పాలనుకున్నాను. కాబట్టి ఈరోజు మన హైందవ మతం అలాగే మన భారతదేశం యొక్క ఉనికిని చాటడానికి, ఎందుకంటే ప్రపంచ దేశాల్లోకి విశ్వగురుగా మన భారతదేశం ఉండడానికి ప్రధానమైన కారణం ఇవాళ కూడా ధర్మం ఎంతో కొంత బ్రతికున్నదే.
ఆడవాళ్ళని కాపాడుకుంటా ఉన్నారు. ఏ ధర్మంలో కూడా మీరు గమనిస్తా ఉన్నాను, ఏ దేశంలో కూడా లేదు. ఆడవాళ్ళని గౌరవించడం, ఆడవాళ్ళని ఒక దేవతా మూర్తి కింద చూడడం, పరమేశ్వరుని చూస్తే అర్ధనారీశ్వర తత్వం. మనకు చూడండి, మనం తాగే నీళ్ళన్ని కూడా, అన్ని నదులు కూడా ఆడవాళ్ళ పేర్లే. గంగా, యమున, గోదావరి, నర్మదా, సింధు, ఏ పేరు చెప్పడం మీరు ఆడవాళ్ళే. ఎత్ర నార్యంత పూజ్యంతే తత్ర రమంత దేవత అని చెప్పారు పెద్దలు. ఎక్కడైతే మహిళను అందంగా చూసుకుంటారో, గౌరవంగా చూసుకుంటారో, ఆ కుటుంబం బాగుంటుంది, ఆ గ్రామం బాగుంటుంది, ఆ ఊరు బాగుంటుంది, ఆ రాష్ట్రం బాగుంటుంది, ఆ జిల్లా బాగుంటుంది, ఆ దేశం బాగుంటుంది అని చెప్తా ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు చెప్పుకుంటా వెళ్తే మన ధర్మంలో అనేక రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి. కాబట్టి మనం ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఎందుకంటే సెంటిమెంట్ అనేది కొంతమంది అంటారు సెంటిమెంట్ లెక్క, సెంటిమెంట్ అంటే నిజంగా నేను ఒకటి చెప్తా ఉన్నాను. ఒక అగరాత్రి లిఖితం, ఇప్పుడు షోడశనామాలు చెప్పారు గురుగారు, 16 రకాలైనటువంటి షోడశనామాలు చెప్పారు. దాంట్లో ఒక ఉపచారం అగరత కలిగించడం, అగరత కలిగించి భగవంతుని చూపించి. కొంతమంది ఏమంటారంటే ఇలా చూపించకూడదు ఇలా చూపించాలంటారు, కొంతమంది ఏమంటే ఇలా చూపించకూడదు ఇలా చూపించాలంటారు. అంటే దాని అది సెంటిమెంట్, భగవంతుడికి ఎలా చూపించామన్నది కాదు. ఎందుకంటే మనకి మట్టితో కూడినటువంటి శరీరాన్ని, మనకి భౌతికమైన శరీరం ఉంది కాబట్టి కొంతసేపు మనం పూజ చేస్తామని మనకి దుర్వాసన దుర్గంధం మన దగ్గర నుంచి భగవంతుడు ఎలాగుండా ఉండాలని ఆ పొగ పీల్చుకుంటాడని తప్ప, నువ్వు ఇలా చూపించినా ఇలా చూపించినా ఎలా చూపించినా భగవంతుడి దగ్గర శరణాగతి పొంది నీ మనస్సుని భగవంతుడి దగ్గర పాదాల చెంతన పెడితే ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది అన్నట్లో ఎటువంటి సందేహం లేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గురుగారి పాదాలకి తెలియజేసుకుంటూ, అలాగే తమరాజ్ గురుస్వామి గారిని పూజా కార్యక్రమం గురు పూజోత్సవాన్ని గురుస్వామి గారు జరిపించుకున్నారు. మన వాటరేవు శ్రీనివాస్ గారు ఆర్గనైజేషన్ లో వారి యొక్క నేతృత్వంలో గురుస్వాముల యొక్క సహకారంతో గ్రామస్తులైనటువంటి గురుస్వాములు ఎలుగొండ చెట్టుబాబు గురుస్వామి గారు, యజ్జు పూజ్యస్వామి, అలాగే కోట రామబాబు స్వామి, లంకరామబాబు స్వామి, అందరూ చాలా చక్కగా చాలా హ్యాపీగా చేశారు. మేము చిన్నప్పుడు మేము ఫస్ట్ మాల వేసుకున్నప్పుడు మా గురుగారు అయినటువంటి బంగారాజు గారు భజనలో పాటలు పాడించేవారు అన్నమాట. మన చండిబాబు గురుస్వామి పుజ్యరూపు నీవయ్యా, తమ్మిరాజు గురుస్వామి చేసిన తప్పులు మన్నించయ్యా అని చెప్పి పాటలు పాడించేవారు మాతో. అంటే మాకు అప్పుడు ఏమే, మాకు రమారాం 20 సంవత్సరాల క్రితం, నేను 20 సంవత్సరాలు దాటిన మాలేసుకుని ఉంటాను. అప్పుడు చెప్పే మాట అప్పుడు మనకు చెప్పేవారు అటువంటి తమ్మిరాజు గారు. అలాగే మన శ్రీనివాస్ గారు, శ్రీనివాస గారు, మన చండిబాబు గురుస్వామి గారు, ఇటువంటి పెద్దలందరూ కూడా మన మధ్యలో ఉండడం, ఇటువంటి ధర్మాన్ని ఇంకా పరిరక్షణగా ముందుకు తీసుకెళ్ళడం, ఏ పూజ పెట్టినా సరే మేమున్నాం వెనకాల, మేము ధైర్యంగా ముందుకెళ్ళడానికి మా బోటు వాళ్ళకి ఆదర్శంగా నిలబడినందుకు ముందుగా ధమ్మరాజు గురుస్వామి గారికి పాదాలకు నమస్కారం చేసుకుంటూ. ఆధ్యాత్మికం గురించి అక్కడ మాట్లాడాక మాట్లాడలేదు కదా, చాలా లోతుగా స్వామి వయసు వచ్చిన మామేశ్వరం మాట్లాడే వెనకైనా చాలా లోతు, చాలా డీప్గా తీయని ఆ స్వామి పరిశీలించడం అది మీకు పచ్చడి జరిగింది. విషయం ఏంటంటే నేను మాట్లాడేది అసలు మాన వేసుకోవడానికి కారణం గురుగారు కొంచెం రాంబాబు గారు, అది 85 ఫస్ట్ 83 సంవత్సరం నాకు 28 సంవత్సరం వయసులో 83 సంవత్సరం మాలేసుకున్నాడు. మాలేసుకునే కారణం ఏంటంటే ఆ రోజుల్లో బ్రాహ్మిన్స్ వైశ్యాస ఎక్కువేశ్వరుడు మాలో మా సూత్రులు తక్కువేశ్వరుడు, సూత్రులు తల్లి జాతి వస్తారు తక్కువేశ్వరుడు. నేను అయితే కారణం ఎక్కువ కాకడ ఎక్కువ తింటూ ఉండడం ఎక్కువ నాకు తెచ్చలే చిన్న రూపంలో వచ్చినాడు శరీరాన్ని ఆరోగ్యరీత్యా. అది ఒక స్వామి ఇటువంటి గురువులు ఎక్కడ గురువుని అడిగితే స్వామి మీరు మాలేసుకున్నారు ఇంకా ఆరోగ్యం బాగుంటుంది మొట్టమొదటి మాల వీత కారణం ఒక స్వామి 83 సంవత్సరం అప్పుడు బ్రాహ్మణ్స్ వైశ్యాస ఎక్కువేశ్వరుడు స్వామి. ఆ సంవత్సరం మాల 83 సంవత్సరం మాలేసుకుని 84 జ్యోతి దర్శనం తీసుకొచ్చిన స్వామి. ఇంకా తర్వాత పరపతి సంతోషంగా అడగా నేను ఏ రూపంలో మాలేసుకున్నాను మా ఈ 70 పడిలో కూడా ఈ రోజుకి నాకు కనపడేస్తాను అంటే ఆరోగ్య రీత్యా అంత గొప్పదా ఉంటాను మాలో. అలాగే మా ఈ ప్రయాణంలో చాలామందిని సత్యసావిత్రి కథలాగా ఎవరు దగ్గర దగ్గర తీసుకుంటున్నాడు ఎక్కడ తీసుకొచ్చాను స్వామి ఇవాళ కూడా ఉన్నారు. అంటే నేను చెప్పేది ముఖ్యం మాల వేసుకోండి, 50 రోజులు మీరు కేటాయించండి, మీరు ఆయుష్ పెంచుకోండి, ఖచ్చితంగా నేను చెప్తాను ఏ డాక్టర్ని వచ్చారో ఈ మాల వేసుకుని గురువులు చెప్పి పూజ తప్పడం మీరు చేసినట్టయితే మీ ఆయుష్ పెరుగుద్ది అంటే సంపూర్ణ ఆయుష్ భగవంతు ఎప్పుడు అత్యాయుష్ పెరిగింది కానీ భగవంతుడు ఆశించిన ఆయుష మర్చిపోతుంది అది కాదు. ఖచ్చితంగా అందరూ ఒకటే రాస్తారు మన నడవడికి తగ్గించుకోవడం కానీ కోర్నర్స్ అవడం కానీ మన నడవడికి ఉంది స్వామి చూడండి టైం ఎక్కువ ఇప్పుడు మనం మన్నించాం స్వామి మాలను ప్రతి ఒక్కరు వేసుకోండి ఇది ఈ చూసేటప్పుడు గురువుని మాటని ఆచరించాం స్వామి స్వామి చూడండి గురుస్వామి శరణయ్యప్ప మూర్తి గురుస్వామి శరణయ్యప్ప తమ్మిరాజు గురుస్వామి
Shankari Manoharaya Saswataya Mangalam Shankari Manoharaya
శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం గజాననాయ మంగళం షడాననాయ మంగళం గజాననాయ మంగళం షడాననాయ మంగళం గజాననాయ మంగళం శివబాల మంగళం శ్రీనివాస మంగళం శివబాల మంగళం శ్రీనివాస మంగళం శివబాల మంగళం శ్రీనివాస మంగళం శివబాల మంగళం ఓం శక్తి మంగళం జయ శక్తి మంగళం ఓం శక్తి మంగళం జయ శక్తి మంగళం శబరీశ మంగళం కరిమలేశ మంగళం శబరీశ మంగళం కరిమలేశ Shanamayappa